ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. కాకపోతే మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ చాలా అంటే చాలా స్లోగా ఛార్జ్ అవుతుందా? లైక్ దిస్, మీరు ఇప్పుడు ఛార్జ్ చేశారంటే దాదాపుగా మీకు 2 to 3 hours టైం పడుతుందా ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మైండ్ బ్లోయింగ్ టాప్ 4 హిడెన్ సెటింగ్స్ని పరిచయం అనేది చేస్తాను. ఈ వీడియో కనుక మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్నట్లయితే వితిన్ 15 మినిట్స్లో మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ 100% ఫుల్ ఛార్జ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఆ సెటింగ్స్ ఎక్కడుంటాయి, మనం ఎక్కడ నుంచి చేసుకోవచ్చు, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, కాకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, నార్మల్గా ప్రతి ఒక్కటి మన యొక్క మొబైల్లోనే ఉంటాయి, కాకపోతే చాలామందికి ఈ హిడెన్ సెట్టింగ్ చాలామందికి తెలియదు అనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన యొక్క ఛార్జింగ్ ఫుల్ అవ్వడానికి మనకు చాలా టైం అయితే పడుతుందన్నమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు చేయాల్సిన సెట్టింగ్ ఏంటంటే, ఇక్కడ నుంచి పైన మీకు సర్చ్ ఐకాన్ అయితే ప్రతి ఒక్క మొబైల్లో అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు రీసెట్ అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. అలా అని చెప్పేసి మీరు డైరెక్ట్గా ఫోన్ని కంప్లీట్గా రీసెట్ అయితే చేయొద్దు. ఓన్లీ ఫర్ నెట్వర్క్ అండ్ బ్లూటూత్ సెటింగ్స్ ఉంటాయి చూడండి, వాటిని మాత్రమే ఇక్కడ నుంచి మీరు రీసెట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకో, సింపుల్గా ఈ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు రీసెట్ ఆల్ సెట్టింగ్ కొట్టిన మీకు ఇంక్లూడింగ్ నెట్వర్క్ కూడా వచ్చేస్తుంది. ఈ సెట్టింగ్ పైన మీరు క్లిక్ అయితే చేసుకోండి. మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి ఈ సెట్టింగ్ అయితే ఎరేజ్ ఆల్ డాటా అయితే కొట్టద్దు అన్నమాట. జస్ట్ ఇది రీసెట్ ఆల్ సెట్టింగ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీ యొక్క మొబైల్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది, ఆ పాస్వర్డ్ని ఇచ్చేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆల్ సెట్టింగ్స్ని రీసెట్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ నుంచి మీరు రీసెట్ ఆల్ క్లిక్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన యొక్క మొబైల్లో ఉండే ప్రతి ఒక్క సెటింగ్స్ ఆటోమేటిక్గా రీసెట్ అవ్వడం జరుగుతుందన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మధ్య మధ్యలో మనం ఏవేవో సెటింగ్స్ చేసుకుంటున్నాం కదా, అవన్నీ మనకి ఏమవుతాయంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే చాలా హెవీ మొత్తంలో మనకు బ్యాటరీని కన్స్యూమ్ చేస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా బ్రైట్నెస్ తగ్గిపోవడం కావచ్చు, ఆటో బ్రైట్నెస్ ఆన్ అయిపోవడం కావచ్చు, ప్రతి ఆటో రొటేషన్ ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడం కావచ్చు. ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఆఫ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, నార్మల్గా మనం ఎక్కడ పడితే అక్కడ మనము లొకేషన్ని మనం యూజ్ అనేది చేస్తూ ఉంటాం. దీని ద్వారా కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో తెలియకుండానే బ్యాటరీ టూ మచ్గా డ్రైన్ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు బ్యాటరీ స్పీడ్గా ఎక్కడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు లొకేషన్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. ఇది సెకండ్ వన్ సెట్టింగ్. దీంట్లో మనకు ఇంకా 2 రకాల సెట్టింగ్స్ అయితే ఉంటాయి, వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ పేరుతో. అలాంటప్పుడు సింపుల్గా ఈ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు వైఫై స్కానింగ్ కావచ్చు, బ్లూటూత్ స్కానింగ్ కావచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ 2 సెట్టింగ్స్ కూడా మనకు ఎప్పటికప్పుడు రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి వీటి వల్ల కూడా మనకు టూ మచ్గా బ్యాటరీ డ్రైన్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ఇక్కడ నుంచి మీరు ఈ 2 సెట్టింగ్స్ని ఆఫ్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి లొకేషన్ మాత్రం మీరు ఆన్లో ఉంచుకోండి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు పేమెంట్ చేస్తుంటాం, మనకు సంబంధించిన పర్సనల్ డాటా మనము యూజ్ అనేది చేస్తుంటాం. కాబట్టి మీరు లొకేషన్ని మీరు ఉంచుకోవాలంటే ఆన్ చేసుకొని ఉంచుకోవచ్చు. బట్ మీరు బ్లూటూత్ అండ్ వైఫై స్కానింగ్ సెట్టింగ్ని మాత్రం కంపల్సరీగా ఆఫ్ అయితే చేసుకోండి. ఇకపోతే మీరు ఈ 2 సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క మొబైల్లో మనకు యూజర్ అండ్ అకౌంట్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లోనే మనకు ఆటోమేటింగ్ సింక్రనైజ్ ఫీచర్ అనేది ఉంటుందన్నమాట డేటా. అలాంటప్పుడు దీని ద్వారా కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే బ్యాటరీ టూ మచ్గా ఖర్చు అవుతుంది. కాబట్టి మనకు ఎక్కడానికి చాలా అయితే చాలా టైం అయితే పడుతుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు ఫేస్బుక్ కావచ్చు, ఫోర్ ఫోన్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, మన యొక్క మెయిల్ ఐడీస్ కావచ్చు, ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు సింక్రనైజ్ అవుతుంటాయి. కాబట్టి వీటి ద్వారా కూడా మనకు ఛార్జింగ్ అంటే చాలా అంటే చాలా స్లోగా ఎక్కుతుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ సెట్టింగ్ మీరు డైరెక్ట్ ఆఫ్ అనేది చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫైనల్ వన్ సెట్టింగ్. దెన్ ఆఫ్టర్ మీకు నా యొక్క ఛార్జింగ్ టెస్టింగ్ స్పీడ్ కూడా మీకు చూపిస్తాను, ఏ రేంజ్లో ఎక్కుతుంది అనేది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ని అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మీ యొక్క మొబైల్లో. అది ఎక్కడ ఉంటుందంటే ప్రతి ఒక్క మొబైల్లో మనకు బ్యాటరీ సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. దీంట్లోకి అయితే వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు పవర్ సేవింగ్ మోడ్ మీకు డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుంది. సింపుల్గా దీన్ని అనేబుల్ అయితే చేసుకోండి. వన్స్ అనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇదే స్పీడ్ ఛార్జింగ్ చేస్తుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని అనేబుల్ అయితే చేసుకోండి. వనేబుల్ చేసుకున్న తర్వాత
లో చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు టైం సేవ్ అవుతుంది. దీంతో పాటుగా మన యొక్క బ్యాటరీ వచ్చేసి మనకు ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం కూడా పడడం అనేది జరగదు. ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్గా నేను ఆల్ సెటింగ్స్ అయితే చేసుకోవడం జరిగింది. సెటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్గా నేను ఛార్జింగ్ పిన్ అయితే ఇక్కడ నుంచి కనెక్ట్ అనేది చేస్తున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎంత స్పీడ్గా ఎక్కుతుందంటే నేను నోటితో చెప్పడం కాదు, యమ స్పీడ్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ 77% ఉంది కదా, ఆటోమేటిక్గా చూసుకోవచ్చు పక్కనే మీకు స్క్రీన్ కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఈ రేంజ్లో మన యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ నెక్స్ట్ లెవెల్లో మనకు స్పీడ్ అయితే ఎక్కడం జరుగుతుంది అన్నమాట. ఈ రేంజ్లో ఈ 4x4 సెటింగ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్ యొక్క బ్యాటరీని మీరు ఎన్హాన్స్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత సూపర్ ఫీచర్ అంటే నిజంగా ఈ 4x4 సెటింగ్స్ని చేసుకొని థెరాఫ్టర్ చూసుకోవచ్చు. నోటితో చెప్పడం కాదు, మీరు లైవ్లో చూస్తున్నారు. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ని మీరు అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్లోకి ఈజీగా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ నచ్చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీళ్ళ మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ నచ్చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.